అదేవిధంగా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఇంక ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు. అలాగే ఏ పార్టీ అయినా సరే, బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు, కమ్యూనిస్టులో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు, ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు, అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులాలకు కులరహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపడలేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడిని నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు, 10 సంవత్సరాల పార్టీ నీది, ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేని దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా మేము, ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు, కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది, అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్రప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నీచుడి పరిపాలన 14 ఏళ్ళు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా? దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. అదేవిధంగా 3 రాజధానులు అంటంలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే, 3 ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి, మొత్తం తీసుకెళ్ళి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు. ఈనాడు ఒకడు, తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు, మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈ అబద్ధాల మీడియాని, ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఒక్క మంచి చేయలేని వ్యక్తి. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుని ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటును గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా. ఆ పనికి మాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజయ్ లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు, ఆ లోకేష్ని, వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళం అన్నం కూడా పెట్టదు అతనికి, బయటికి గెంటే పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే 75 సంవత్సరాలు ఒక ముసలోడు, అవినీతితో పూర్తి లక్షలు కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు, వాడి కుటుంబం కావాలా? దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను. అదే చెప్పాను కదా, ఇంత చెత్త మీటింగు, ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము. పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ, సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది. ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ, నేను ఎప్పుడో చెప్పాను, నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి, మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు. అందువల్ల ఈరోజు
నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేటు చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని. నిజమైన మొగుడు చంద్రబాబును, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను. ఈరోజు చెప్తున్నా, వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది. నీ పరిస్థితి అయిపోయి నువ్వు 24 సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్, ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వబాకు పవన్ కళ్యాణ్. నీ కళ్ళు తెరుచుకో, ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు. అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాం, మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను. అందులో చెప్తాడు జగన్ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రామ్గోపాల్ వర్మ గారు. చాలా సరదా అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు. అది నిజం 100%గా, ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప, అది కూడా స్క్రిప్ట్ రాసుకొచ్చి డైలాగులు, అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే. ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానిక? నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఒక మాట, ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడిని అంటాడనమాట. హిరణ్యకశ్యపుడు పద్దాక వాడు శత్రువు కదా, హరి హరి అంటే అక్కడ అంటాడు. చివరికి ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు, మహాభక్తుడు, ఆయన దగ్గరకు వచ్చి ఎక్కడున్నాడు రా హరి, నేనంతా ఎతికాను, ఆలోకం ఎతికాను, ఈలోకం నా నిద్రలోను నా మెలకువలోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, నానా నేను భక్తుడిగా నేను ఆయన్ని పూజిస్తాను హరిని, కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆ హరినే తలుస్తున్నావు కదా అని అంటాడు. అట్లాగుంది వీళ్ళ పరిస్థితి, శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు. అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను. షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో, ఏ పార్టీ వాళ్ళ అన్నం జైలుకు పంపిందో, ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో, అదే పార్టీ తరఫున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో, ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు. ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం? మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము. అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా. అంత మంచి పనులు చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన ఎన్నుపోటు పొడవటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప, ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు? ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు? అంటే ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా మారిపోయారు, మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు? అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిల కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక దగుల్బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా? ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు? ఇప్పుడు కాదు, వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చరు. ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు.